7.66 లక్షల కోట్లతో మధ్యంతర బడ్జెట్ వచ్చే 5 ఏళ్ల 10 ఏళ్ల అభివృద్ధికి సర్వంగా స్వర్ణయుగం అట. టూరిస్ట్ హబ్గా లక్ష్మదీప్, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ముఖ్యాంశాలు, ఆదాయ పన్ను వర్గాలకు లభించని ఊరట అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. అసలు దేనికి ఎంత కేటాయించలు అనేది ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ చాలా కీలకం ఇది. మౌలిక వసతుల రంగానికి 11.11 లక్షల కోట్లు, రక్షణ శాఖకు 6.2 లక్షల కోట్లు, రైల్వే శాఖకు 2.55 లక్షల కోట్లు, హోంశా�ఖకు 2.03 కోట్లు, వ్యవసాయం రైతుల సంక్షేమానికి 1.27 లక్షల కోట్లు, గ్రామీణ అభివృద్ధి శాఖకు 1.77 లక్షల కోట్లు, ఉపరితల రవాణా జాతీయ రహదారుల నిర్మాణానికి 2.78 లక్షల కోట్లు, ఆహార ప్రజా పంపిణీ వ్యయానికి 2.13 లక్షల కోట్లు, దానితో పాటుగా రసాయన ఎరువుల కోసం 1.68 లక్షల కోట్లు, కమ్యూనికేషన్ రంగానికి 1.37 లక్షల కోట్లు, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 86 వేల కోట్లు, ఆయుష్మాన్ భారత్ పథకానికి 7500 కోట్లు, పారిశ్రామిక రంగ ప్రోత్సాహాలకు 6200 కోట్లు, సెమీ కండక్టర్లు డిస్ప్లే ఎకో వ్యవస్థల తయారీకి 6903 కోట్లు, సోలార్ విద్యుత్ గ్రిడ్కి 8500 కోట్లు అంటూ కూడా చూడొచ్చు. ఇక ఓటాన్ బడ్జెట్కు సంబంధించి మధ్యంతరంగా పూర్తి స్థాయిలో బడ్జెట్కు సంబంధించి అయితే ఈ విధంగా ఉన్న పరిస్థితి అయితే